విభజన చట్టంలో ఉన్న గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం శృంగవరపు కోటలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే లలిత కుమారి ప్రారంభించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా గిరిజనులు అత్యధికంగా ఉన్న జిల్లా విజయనగరంలో వెంటనే గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విభజన చట్టంలో ఏదైతే 18 అంశాలు పొందుపరిచిందో అవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా ఎస్కోట్ నియోజకవర్గం, విజయనగరం జిల్లా, గిరిజనులు ఎక్కువ ఉండే జిల్లా, ఈ మూడు జిల్లాలు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ మూడు జిల్లాలు కూడా గిరిజనులు ఎక్కువగా ఉండే జిల్లా. గిరిజన అభివృద్ధిపై కానివ్వండి, లేకపోతే గిరిజనుల చదువు విషయంలో కానివ్వండి, ఈరోజు ఇక్కడ గిరిజన యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్త రాష్ట్రంలో